రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా హ్యాపీగా ఉన్నారన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై టీడీపీ మైనారిటీ నేతలు మండిపడ్డారు. ఏపీలో జగన్ రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని కితాబు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును మాత్రం ఎప్పటికీ నమ్మలేమని, ప్రజలు కూడా ఆయన్ని ఎప్పుడూ నమ్మొద్దన్న వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. తమ అధినేతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసద్ వ్యాఖ్యలు రాష్ట్రంలోని ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని టీడీపీ మైనారిటీ విభాగం అధికార ప్రతినిధి జిఎం బాషా మండిపడ్డారు. ముస్లింలను మోసం చేసిన సీఎం జగన్ రెడ్డికి అసదుద్దీన్ ఒత్తాసు పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు బీజేపీకి కొమ్ము కాస్తున్నారు. బీజేపీ ఏవైతే డ్రామాలు ఆడుతున్నారో ఆ డ్రామాలు మీరు ఆడుతున్నారు. ఎక్కడైతే ముస్లింలు ఎక్కువగా ఉంటే అక్కడ ఓటు చీల్చి మీరు బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. ఇదంతా నేను చెప్తున్నది కాదు, ప్రతి ఒక్క ముస్లింను రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా ముస్లిం మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ముస్లింలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని మీరు ఆయన పాలన బాగుందని చెప్తున్నారు. ఒక దులాన్ స్కీమ్ ఇచ్చాడా, ఒక మైనారిటీ లోన్ ఇచ్చాడా? నంద్యాలలో ముస్లింలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడ పోయినా ఓవైసీ నేను గాడిదలు కాస్తున్నావా? ఆ రోజు ముస్లింలు నీకు మతికి రాలేదా? ఈరోజు ఎందుకు మతికి వస్తున్నారు? ముస్లింల స్థితిగతి గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? ఏ రోజు ఆలోచించిన వ్యక్తి ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్లో నేను ఉద్ధరిస్తానని చెప్తున్నావు? మొన్ననే అనంతపూర్కి వచ్చావు, నీ ముఖానికి ఒక 50 మంది ముస్లింలు నీ దగ్గర రాలేదు. నువ్వు ఏంది ముస్లింలను ఉద్ధరించేది? నువ్వు అసదుద్దీన్ బీజేపీకి కొమ్ము కాస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ మోయినుద్దీన్ అన్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఓట్లను చీల్చి బీజేపీకి మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. అటు అసదుద్దీన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ మైనారిటీ నేత మండిపడ్డారు. ఎంఐఎం ఏపీలో పనిచేయాల్సిన అవసరం ఉందని అసద్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో చంద్రబాబు సంతోషంగా ఉన్నారన్న అసద్ వ్యాఖ్యలపై టీడీపీ నేత సాబీర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసద్కు అంత సరదాగా ఉంటే జైలుకు వెళ్లాలని అన్నారు. యావత్ ముస్లిం సమాజానికి అసదుద్దీన్ ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. గారు, మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఇవాళ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ అరెస్ట్ను మొత్తం అన్ని దేశాలు 34-35 దేశాల్లో మొత్తం అందరూ గలమెత్తి చెప్తా అన్నారే, ఇది అక్రమం, అన్యాయంగా ఆయన్ను అరెస్ట్ చేశారు అని, ఇది నీకు కనబడడం లేదా? జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏదైతే ముస్లిం మైనారిటీలకు హామీలు ఇచ్చి మొత్తం నిట్టనిలువున మోసం చేశాడో అప్పుడు నీకు గలం విప్పాలని తెలియలేదా? ఏదైతే ముస్లిం మైనార్టీల పక్షాన్ని నిలుస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనార్టీలను నిట్టనిలువున మోసం చేశాడు. ఏ రోజైనా చూసామా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైనా సరే ముస్లిం మైనార్టీలపైన దాడులు జరిగాయా? ఎటువంటి ఏవైనా సరే ఎక్కడైనా అఘాయిత్యాలు కానీ ఆత్మహత్యలు కానీ ఏవైనా జరిగాయా? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఎక్కడికక్కడ వక్భూములు కబ్జా, ముస్లిం మైనార్టీలపైన దాడులు, ఆత్మహత్యలు. అంతేకాదు, మనం చూసాం ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి చీకటి ఒప్పందాలతో నువ్వు రాజకీయాలు చేస్తున్నారు మీరు అసదుద్దీన్ గారు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఉన్నారో ఆ యజమానుల దగ్గర నుంచి పచ్చజెండా ఊపి ఉంటారు, కాబట్టి ఈయన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే కనుక అంత తొందరగా వ్యాఖ్యలు చేయరు, ఎందుకంటే నేను నోరు విప్పాలన్నా కానీ ఇలా అంటారు నాకేంటి అని చెప్పేది. కాబట్టి ఇందులో నాకేంటి అన్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేటటువంటి మాటల్లో సరే రాజకీయంగా ఎవరైనా ఏదైనా ఎవరు ఎప్పుడు ఏ విధంగా అయినా మాట్లాడవచ్చు, కానీ మరీ ఇంత చండాలమైన రాజకీయం అనేది మాట్లాడటం అనేది నేనైతే ఎక్కడా చూడలేదు. ఎందుకు ఇంత చండాలమైన రాజకీయం అంటానంటే, మనం ఏపీలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఏ మొహం పెట్టుకొని అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతున్నారనేది నాకు అర్థం కాదు. ఈరోజు మీరు మాట్లాడే ముందు మీరు 1-10 సార్లు ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఆంధ్ర రాష్ట్రంలో మీకు అవకాశం ఉంది అని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వారి యొక్క సెక్యులర్ భావాలు ఏ విధంగా ఉంటాయో మీరు ఎప్పటికి కూడాను మీరు అవి మీరు ఆలో మీ ఆలోచనలకు కూడాను అది అందదు.
కాబట్టి దయచేసి అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మీరు ఒక ఫింగర్ గనక మన వైపు మన రాష్ట్రం వైపు చూపిస్తే నాలుగు ఫింగర్స్ మీ వైపు చూపిస్తాయి అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. కేవలం దుర్దేశంతో అసలు మైనారిటీల గురించి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఈనాడు మైనారిటీల మీద 100కు పైగా దాడులు జరిగినాయి. ప్రాణాలు హరించారు, మానభంగం చేశారు, ఆస్తులు నష్టపరిచారు. అదే రకంగా ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చారంటే వాళ్ళు మరి ఆత్మహత్య చేసుకునే రకంగా చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 100కు పైగా మరి ఇటువంటి సంఘటనలు మైనారిటీల మీద మరి దౌర్జన్యాలు, అదే రకంగా వాళ్ళ ప్రాణ హాని హత్యలు జరిగితే దాని గురించి మీకు తెలిసి ఉండదు, మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అంత దారుణంగా మైనార్టీల్ని హింసిస్తూ మైనార్టీల మరి సంరక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో పోలీసులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఈనాడు మైనార్టీల ఈ ప్రభుత్వం ఆలోభిస్తుంటే మీరు మరి బెటర్ అనేటం అనటం మీ గుడ్డితనానికి, మీ చేతకానితనానికి, మీరు తెలుగుదేశం పార్టీని ద్వేషిస్తే విధానానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముస్లింలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మైనార్టీలు గమనించవలసిన అవసరం ఉంది. ఆయన కక్షతో ఈరోజు ద్వేషపూరితంగా చంద్రబాబు నాయుడు ద్వేషపూరితంగా ఆ రకమైన మాటలు మాట్లాడారు. చంద్రబాబు గారు జైల్లో రెస్ట్ తీసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతం, గనీమత్ అంటే ఒక అద్భుతం అని చెప్తున్నాడు. ఏమయ్యా ఓవైసీ గారు, ముస్లింల యొక్క సమస్యలని నువ్వు రాజకీయ సమస్యగా వాడుకొని ఈ రోజు దాకా నువ్వు లబ్ధి పొందావే కానీ ఎక్కడ కూడా నువ్వు మాట్లాడిన మాటలు ముస్లింలను భావేద్రోహానికి గురి చేసి ఆందోళన చేసే విధంగా చేసావే తప్ప ముస్లింల జీవితాలను వాళ్ళ స్థితిగతులను మార్చే విధంగా ఎక్కడన్నా ఒక అడుగు వేసావా? కేవలం ఈ యొక్క పార్టీ పెట్టుకొని ముస్లింల జీవితాలని నేనేదో బాగు చేస్తున్నానని చెప్పేసి నువ్వు యావత్తు ముస్లిం జాతిని నువ్వు ద్రోహం చేస్తున్నావే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడంటున్నావు. నువ్వు వెళ్ళు అంత సరదాగా ఉంటే జైలుకి అనేక కుంభకోణంలో బీజేపీ ఈ యొక్క ప్రభుత్వ విధానాల్ని నువ్వు ఎండగట్టాల్సింది పోయి పరోక్షంగా లేకుండా ప్రత్యక్షంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి నువ్వు సహకారం అందిస్తున్నావు.